వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడో 2019లో ఇస్మార్ట్ శంకర్ తర్వాత అనౌన్స్ అయిన సినిమా కోవిడ్ వలన చిత్రీకరణ ఆలస్యమై 3 ఏళ్ల తర్వాత మన ముందుకి వెళ్ళొచ్చింది. టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది, ట్రైలర్ కూడా సినిమా ఖచ్చితంగా చూడాలి అని అనిపించేలాగా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, లైగర్ కరీంనగర్ నుంచి ముంబై వచ్చి అక్కడి స్లమ్ ఏరియాలో ఉంటూ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నేషనల్ ఛాంపియన్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడు, ఈ క్రమంలో లైగర్ ఎదుర్కొన్న సమస్యలేంటి, అతనికి అండగా ఎవరెవరు ఉన్నారు అనేదే మిగిలిన కథ. తర్వాత హైలైట్స్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకునే హైలైట్స్ అయితే లేవు. ఏదో అక్కడక్కడ ఫైట్ సీక్వెన్సెస్ కొంతవరకు బాగున్నాయి, అవి కూడా ఛాంపియన్షిప్ కోసం జరిగే ఫైట్ సీక్వెన్సెస్ కాదు, బయట జరిగే ఫైట్ సీక్వెన్సెస్. లైగర్ హంట్ థీమ్ మ్యూజిక్ బాగుంది, దాన్నే మనం ట్రైలర్ లో కూడా బాగా విన్నాం. ఇంటర్వెల్ షాట్ కూడా కొంతవరకు కేవలం పర్వాలేదని మాత్రం అనిపించింది. ఇంకొక చెప్పుకోదగ్గ హైలైట్, విజయ్ దేవరకొండ ఒక ఫైటర్ కి కావాల్సిన బాడీని బాగా బిల్డ్ చేశాడు, తన కష్టం మనకి కనిపిస్తుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కథ సాదా సీదా కథ, మనకి గతంలో తెలియని కొత్త కథ అయితే ఏమీ కాదు. కథ అతి సాధారణమైనదైనా కూడా పూరి జగన్నాథ్ తన అద్భుతమైన కథనంతో, మాటలతో మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలిగిన సత్తా కలిగిన వాడు. అయితే ఈ చిత్రంలో కథనం, మాటలు కూడా అతి సాధారణంగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ లో కూడా ఎమోషనల్ డెప్త్ లేదు. లైగర్ ఛేదించే లక్ష్యానికి కావలసిన బేస్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది. పాటలు నిరుత్సాహపరిచాయి. 5 సంగీత దర్శకులు పనిచేయటం వల్లనో ఏమో కానీ ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు, ఆ లైగర్ హంట్ థీమ్ తప్ప. మన అసహనాన్ని పరీక్షించే సన్నివేశాలైతే బోలెడున్నాయి. ఉదాహరణకి లాస్ వేగాస్ లో లేడీస్ తో జరిగే ఫైటింగ్ సీన్. ఒక యాక్షన్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సన్నివేశాలని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కూడా చాలా బాగా ఎలివేట్ చేయొచ్చు. అయితే ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆశించినంత గొప్పగా లేదు. హీరోకి నత్తి అనే లోపం పెట్టడం కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు నాకేమనిపించలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే పాన్ ఇండియా అని సినిమా చెప్పి మనకి పరిచయం లేని నటీనటులతోటి నటింప చేస్తే ఆ క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ కాలేకపోవచ్చు. అందరి నటన కూడా అంతంత మాత్రంగా పర్వాలేదని మాత్రమే అనిపించింది. మైక్ టైసన్ క్యామియో అపియరెన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది. హీరోయిన్ అనన్య పాండేని ఒక గ్లామర్ డాల్ గా చూపించారే కానీ అయినా ఆవిడకి పెద్దగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ కూడా కనిపించలేదు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇవాళ విడుదలైన ఈ లైగర్ చిత్రంతో పూరి జగన్నాథ్ నిరుత్సాహపరిచాడు. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 1.5/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.